మెగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. వీరసింహారెడ్డి వాల్టర్ వీరయ్య చిత్రాల స్పెషల్ షోకి అనుమతి లభించింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ నటించిన వాల్టర్ వీరయ్య చిత్రాలు 12-13 తేదీలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విడుదల కోసం ఈ చిత్రాలు 6 ఆటలకు అనుమతిచ్చారు. వాల్టర్ వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలకు 6 ఆటకు అనుమతి లభించినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మదార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మదార్, శివ, బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్నెస్ చెప్తారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 6 ఆటకు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఇప్పటికి వరకు పెద్ద సినిమాలు ఏది రిలీజ్ అయినా మొదటి వారం రోజుల పాటు 5 షోలకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అన్నిటినైతే ఇస్తూ వచ్చినాయి. ఇప్పుడు అదే కొనసాగింపుగా దానికి 6వ షో అనేది కూడా వేస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మూవీ మేకర్స్ అభ్యర్థించడంతో 12వ తారీఖున విడుదలవుతున్నటువంటి వీరసింహారెడ్డి, అలాగే 13వ తారీఖున విడుదలవుతున్నటువంటి వాల్టర్ వీరయ్య ఈ రెండు సినిమాలకు సంబంధించి ఉదయం 4 గంటలకు ఎక్స్ట్రా షో, అంటే రెగ్యులర్ గా 5 షోలు వేస్తూ ఉంటారు కానీ ఎక్స్ట్రా షో ఒకటి 4 గంటల నుంచి ఈ షో అనేది కూడా ప్రారంభం అవుతుంది. అది కూడా ఎంపిక చేసిన కొన్ని థియేటర్స్ లో ఈ 6వ షోకి ప్రత్యేక షో వేసుకునేందుకు, అంటే ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటికే సంక్రాంతి సంబంధించిన మూవీస్ ఎక్కువగా తెలుగు లోజుల్లో సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. దాంట్లో ఇటు పెద్ద సినిమాలు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాం, అంటే ఒక్కరోజు గ్యాప్ తోటి, అంటే 12వ తారీఖున వీరసింహారెడ్డి, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, అలాగే 13వ తారీఖున చిరంజీవితో పాటు రవితేజ ఇద్దరు కలిసి నటించినటువంటి వాల్టర్ వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు బయట మూవీ మేకర్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో వీళ్ళు ఎక్కువ బడ్జెట్ అనేది కూడా కేటాయించి ఈ రెండు సినిమాలను కూడా వెచ్చించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి కూడా వారు అభ్యర్థన అనేది కూడా ఉంచారు. ఈ రోజు రేపు టికెట్ల రేటుకు సంబంధించి కూడా పెంచుకు సంబంధించి నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను పెంచేందుకు సుముఖత వస్తుందిగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించిన నిర్మాతలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కలిసి టికెట్ల రేట్లకు సంబంధించి పెంపుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరారు. దానికి సంబంధించి కొంత సానుకూలంగా స్పందించినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటివరకు టికెట్ రేట్లు అంటే 70 రూపాయలు పెంచుకునేందుకు రిజ్వాన్ ఇవ్వాల్సిన 45 రూపాయల వరకు పెంచుకునేందుకు జిఎస్టీ అదనంతో కలిపి 45 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం అయితే రావాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఎలాంటి నిర్ణయానికి కావాలంటూ ప్రభుత్వం నుండి తేలినా ఎవడే దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి, దానిలో భాగంగా ఈ ఆరోగ్యం కూడా అనుమతి చెప్తా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే ఓకే మదర్, థ్యాంక్ యూ.